జర్నలిజం ఎలా తయారైందంటే కొంతమంది పచ్చ పత్రికలు పనికి మాలిన ఎదవలకి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఇలాంటి అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడటం గాని రాజకీయాలకు సంబంధం లేకుండా వల్గర్ గా వాళ్ళు వీడియోలు తీసుకొని సర్క్యులేట్ చేయడం గాని మీ దగ్గర నుంచి తీసుకొని చేయడం అనేది మీరు గమనించాలి మీరు కరెక్ట్ చేసుకోవాలి అలా కరెక్ట్ చేసుకునేప్పుడు అలా మాట్లాడే వాళ్ళు ఉండరు మీరు ఎంకరేజ్ చేస్తుంటే జర్నలిస్టులు ఖచ్చితంగా వాళ్ళు అలాగే చేస్తుంటారు అది మంచి పరిణామం కాదు ప్రజలు రాజకీయ నాయకుల్ని జర్నలిస్టుల్ని ఇద్దర్ని కూడా అసహించుకునే పరిస్థితికి దారి తీస్తుంది అలాంటి పరిస్థితి భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే చెప్పాను ఇప్పుడే మీటింగ్ లో సీనియర్ జర్నలిస్టులు ఎలా అయితే విలువలతో కూడిన జర్నలిజం చేస్తూ ప్రజల అజెండాని ప్రజలకు ఉపయోగపడే న్యూస్ తో ఏ విధంగా ప్రభుత్వాన్ని చైతన్యపరుస్తూ ముందుకు వెళ్ళారో ఆ విధంగా ఇప్పుడు వచ్చిన జనరేషన్ కూడా వాళ్ళు విలువలతో కూడిన జర్నలిజం చేస్తే ఇలాంటి పనికిమాలిన వాళ్ళు రాజకీయాల్లో ఈ మధ్యనే చూశారు మీరు చాలా ప్రెస్ మీట్లు నెల్లూరు నుంచి ఒకడు వస్తాడు నిన్ననే ఒకడు రిమాండ్కి వెళ్ళాడు ఇంకొకరు మహిళా పేరుతో ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించండి ఎందుకంటే ఎప్పుడెప్పుడు జగన్ గారు మంచి కార్యక్రమం చేసి ప్రజలందరూ మెచ్చుకునే సమయంలో ఆ క్రెడిట్ ఆయనకి రాకుండా డైవర్ట్ చేయడానికి ఇలాంటి రెచ్చగొట్టే ధోరణితో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అలాంటి వాటిని మీరు ఎడిట్ చేస్తే ఇలాంటి పరిణామాలు రావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను।